ప్రస్తుతం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. వాళ్ళ సోషల్ మీడియా టీములతో సమావేశమవుతూ ఉన్నాయి. వాళ్ళను మరింత గట్టిగా ఫైట్ చేయాలి అని చెప్పి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫైట్ చేయాలి అని చెప్పి ఇచ్చే సూచనలు సలహాలు ఏదైనా అంశం మీద చాలా కన్స్ట్రక్టివ్గా డిఫెండ్ చేయండి అను, లేకుంటే విమర్శలు చేయండి అను, లేదు అంటే ఏదైనా ఒక నైతికతకు లోబడి కొన్ని విలువలకు లోబడి విమర్శలు చేయండి అను, ఇలాంటి ఎన్కరేజ్మెంట్ కాదు ఇది. మీరు వీలైనన్ని ఎక్కువ బూతులు మాట్లాడాలి, వీలైనంత ఎక్కువ అసభ్య పదజాలాన్ని వాడాలి, వీలైనంత ఎక్కువ బరితెగించాలి, పోలీస్ కేసులు పెట్టుకోవాలి. ఇంత ఈ స్థాయిలో ఈ పార్టీలు కూడా వీళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. ఎంత హుందాతనం మర్చిపోతే, ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే, ఎంత ఎక్కువ బరితెగిస్తే అటువంటి వాళ్ళను అంత ఎక్కువ ప్రోత్సహిస్తాము అని చెప్పి బహిరంగంగానే అన్ని పార్టీల అధ్యక్షులు కూడా చెబుతూనే ఉన్నారు. డైరెక్ట్ వాళ్ళు నోటి నుండి ఆ మాట చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ చేష్టలు, వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ చూస్తే స్పష్టంగా అదే అర్థమవుతుంది. జనసేన అధ్యక్షులు ఏమంటారు, లేకుంటే జనసేన జనసేన అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ దీనికి అతీతులు కాదు. నో డౌట్ ఎవరూ అతీతులు కాదు. బాగా బూతుగాళ్ళనే బాగా ఎన్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో, దీని పర్యవసానాలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్న వ్యక్తులనే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులని, ఆడవాళ్ళని, సంబంధం ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని, నోటికి ఏది వస్తే ఆ బూతులు మాట్లాడేయాలి, టార్గెట్ చేసుకుంటూ పోవాలి. చూస్తున్నాం జనసేన కార్యకర్తలు లేకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పేరుతో ఆ బూత్ ప్రణాళిక వాళ్ళు ఎలా ఉంటాయో, ఏ రేంజ్లో ఉంటాయో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తల అభిమానులైనా నోటికి ఏది వస్తే ఎంత బూతులు, వాళ్ళను సాక్షాత్తు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తున్నారో, కేసులు పెట్టుకొని బూతులు మాట్లాడి అడ్డదిడ్డమైన మాటలన్నీ మాట్లాడి కేసులకు పోతే వాళ్ళు జైలు నుంచి బయటే పోలీసుల నుంచి బెయిల్ కోర్టు నుంచి బెయిల్ తీసుకొని బయటకు రాగానే డైరెక్ట్గా వీడియో కాల్ చేసి మరీ ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. ఎక్కువ కేసులు పెట్టుకోండి, నాతో ఎక్కువ యాక్సెస్ వస్తుంది అని చెప్పి డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు. అంత బూతు బాపతులే. సక్కగా మాట్లాడే వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు. ఏమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతిథులుగా ఏం కాదు. మొన్నటికి మొన్న కూడా మనం చూసాం, నిన్న మొన్నటి వరకు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ నాయకులను బ్రహ్మాండంగా బూతులు తిట్టి, వైసీపీ నాయకులనే కాదు ఎప్పుడో చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒక ట్వీట్గానే ఏ స్థాయిలో సర్క్యులేట్ అయిందో ఈ 3-4 రోజుల నుంచి, అది కూడా వైసీపీ సోషల్ మీడియానే సర్క్యులేట్ చేస్తుండడని మనం చూసాం. ఎవరో ఒక అమ్మాయి, ఒక ఆమె లోకేష్ వాళ్ళ పిఏ వాళ్ళు ఇల్లు లైంగికంగా వేధించారని చెప్పి ఏంటి విమర్శలు చేసుకొని, తాను ఇంతకుముందు వైసీపీ నాయకులను జగన్ గారిని ప్లస్ ఎందుకు జగన్ గారిని అంటే పక్కన పెట్టండి, రాజశేఖర రెడ్డి గారిని ఇంతకుముందు ఏదో ఓసారి మంత్రి అప్పలరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాం, ఆయన కుంభకోణాలను అది ఇది అని చెప్పి ఏదో ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా ఈమె ఇలా కలలు కన్నోళ్ళందరూ వాళ్ళ కలలు తీరక పావురాల గుట్టలో దయ్యాల ఆత్మలై తిరుగుతున్నారు, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాంలే పశువుల మంత్రి అని ఇట్లాంటివి ఇంత చాలా బూత్ స్క్రీన్లు ఉన్నాయి. నేను అన్నీ కానీ మీకు నేను అంటే ఇక్కడ వాటిని పలకలేము కూడా, మన వల్ల కాదు, మన చేత కాదు కూడా. అటువంటి వాళ్లకు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే కండువా కప్పి పార్టీలోకి వైసీపీలోకి ఆహ్వానించడం అంటే వాళ్ళ అంటే ముఖ్యమంత్రి గారు కండువా కప్పే స్థాయా, మొత్తం బూతులే. మరి ఆ సీఎం గారే కండువా కప్పే స్థాయా అంటే తెలియదు, నేను కాదు వైసీపీ అభిమానులు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఆ స్థాయి ఉందా అని. ఏముంది ఎక్కడైనా మొన్నటికి మొన్న టీడీపీ అనిత గారిని సరే ఏమేం తక్కువ కాదు, నేను అదే చెబుతున్నా, అందరూ అదే బాపతే అదే తాను ముక్కలే అని తనని తిట్టాలి అని
ఇంకొక ఆమెను పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టి నోటికి ఏది వస్తేది ఎలా మాట్లాడిపించారో మనం చూసాం. అంటే మొత్తం అంతా బూతే. ఎవరైతే బరి తెగించి మాట్లాడతారో వాళ్ళే ఇప్పుడు మొత్తం అన్ని పార్టీలకు ఓ పెద్ద కీలకమైన అస్త్రాలు. మరి ఇటువంటి రాజకీయాలు ఎక్కడికి వెళ్తాయో, ఈ సోషల్ మీడియా కూడా ఎక్కడికి పోయి ఆగుతుందో, దీని పర్యవసానం ఏంటో, దీనికి ఎక్కడ సరైన ముగింపు అర్థం కాదు. సీరియస్లీ అర్థం కావట్లేదు. దీనికి అసలు ముగింపు లేకపోతే నిజంగా రాజకీయాలు చేసే పరిస్థితి ఉంటుందా? సిగ్గుతో రాజకీయాల నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా? నిజంగా నైతికంగా హుందాతనంగా రాజకీయాలు ఉండాలనుకున్న వాళ్ళు మొత్తం అన్ని పార్టీలో బూతుగాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళను ముందు పెట్టి రాజకీయాలు చేసి ఈ సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిద్దామనుకుంటున్నారో అర్థం కావట్లేదు.